भाड़ा दीदी హలో అమ్మ నమస్తే. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు కొర్రమేండ్లు కనబడ్డాయి. కొర్రమేండ్ల మీద కన్ను పడ్డాక ఇక పానం ఊకుంటారా? కొర్రమేండ్ల కోసం బుడ్డవర్కలు కొద్దిగా ఇసుంటనే ఉన్నాయి. ఇట్లా వలపరిచి జోపంగానే బుడ్డవర్కలు పొట్టు పొట్టు పులుచుకుపడ్డాయి. మా బుడ్డవర్కలు ఎక్కువద్దు, ఒక నాలుగు సార్లు కొర్రమేండ్లు పడడానికి బుడ్డవర్కలతో పాటు ఇక రవ్వ చేపలు ఫీల్ అయితే అని గోధుమ పిండి తౌడు కలుపుకొచ్చినాం. బాగానే పడ్డాయి కానీ 10 నిమిషాలు పోతున్నాం ఇంకా. మాకి వలల ఒకప్పుడు బుడ్డవర్కలు మస్తు పడుతుండే, ఇప్పుడు కొద్దిగా తక్కువ పడుతున్నాయి. ఎందుకో తెలుసా? వలకు మధ్యలో పెద్ద పొక్క పడ్డది. గది ఎట్లా పడ్డదో తెలియదు. ఇక బుడ్డవర్కలు ఉన్న దగ్గర వల పెట్టంగానే ఆ పొక్కల నుంచొని ఇంట్లోకి బయటికి తిరిగినట్టే తిరుగుతున్నాయి. మాకి ఇక్కడ వాగు ఇక్కడి నుంచొని మస్తు పొడుగుంటది, చేపలు ఎవ్వలైనా పట్టుకోవచ్చు. ఇక అన్నదుడి బట్టగుడ్డలు ఉడబీకి పక్కకేసి ఇక పిండి పిస్తూనే ఉన్నాడు. మాకి ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు అందరు గాలలతోని బట్టలు ఇప్పి చేపలు పడుతురు. గట్ల ఇప్తేనే బొచ్చాడు పడతాయి అనుకున్నా. నాకు తెలియక బట్టలు ఇప్తే చేపలు అని గక్కడున్న ఒక అన్నను అడిగిన. గట్ల అడగంగానే లేదు తమ్ముడు, పెద్ద చేప పడంగానే కంపల తట్టించింది అనుకో, దిగి తీయాలంటే దెబ్బ దెబ్బ బట్టలు ఇప్పలేంగా, గందుకే ముందు ఇప్పి కూసున్నామన్నాడు. లేదు నాసులల్లో ఆడిస్తారా ఎక్కువ? అప్పట్లయితే లెఫ్ట్ రైట్ రైట్ అదే వైర్ పడితే పోతుంది. కొంచెం ఒక అడుగు బా తొందర అనిస్తున్నావు నువ్వు ఏంటి తొందర వరకు? తీసుకుందా ఇందాక నుంచి డౌట్ కొడుతుంది. అదే అదే పెద్దది మాత్రం ఇట్లా చేయనే చేయదే. పెద్దదా ఎంగు వేసింది వచ్చింది 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 నైస్.
ఒక మాట పుట్టి ఇది ఇది అంతే సైజా ఏ బాణ ఉంది ఇది ఏంది మరి మాట తీసుకుపోతుందండి ఇది అరే ఓ రైట్ నైస్ మళ్ళా అల్ల పెట్టారు ఉంది మాంక్ ఇదంతా ఎందుకు తేటగా చేసినాం తెలుసా? కింగును బట్టే గాలాన్ని తీసినాం కదా, ఆ మాత్రం తేటగా చేయాలి మా, లేకపోతే గాలం గుంజరాదు. మా బావ ఇక్కడ రవు చేపలు పట్టుకుంటానే మాకెదురుగానే కంప చెట్లల్లా కొర్రమేను తేలుతుంటే కనిపెట్టిండు మామ. ఇక బుల్లెట్ తీసి గన్నులో లోడ్ చేసి వేసుడలేటు, కొర్రమేను తొందరపడాలంటే బుడ్డవర్క జర ఎక్కువ హుషారు ఉండాలి. కోటాచారు తెలుసా? వచ్చింది మాంక్ ఇక్కడ కొర్రమెండ్లు కూడా పలస పలసగానే ఉన్నాయి, ఎక్కువేం లేవు. నాకు తెలిసి ఇంకొక మూడు నాలుగు ఉంటాయి అనుకుంటా.
చిక్కిందా దానికి? పోతావా? బస్సా ఏదైనా ఒకటి తీసుకో, అవసరం లేదా? దిగిందా బస్సా? చికెన్ తీసుకెళ్ళు. లోతున్నా ఈ గాలం గుచ్చుకోవాలి మరి. అలా ఒత్తుతుంది మరి నీసి ఒత్తుంది. మావ మనకు రెండు కుర్రమేళ్లు, మూడు రవ్వు చేపలు పడ్డాయి. మా బావ ఇంకేమన్నా కుర్రమేళ్లు తేలుతున్నాయని చూస్తుండు. మావకి ఈ వాగు సూర్యాపేట డిస్టిక్ తుంగదుర్తి మండలం గుమ్మడివెల్లి విలేజ్ ది. కుర్రమేళ్లు ఇంకేం కనిపించలేవు. మావ గాలాలతో పట్టంగా సంబరమా? తెచ్చుకున్న గాలాలని చక్కగా చేసుకోవాలి. ఇక గాలాలన్నీ కట్టగట్టి ఇంటికి పోయి రేకుల కింద పెట్టినామంటే ఎండకెండ వానకు తాడవు. గాలాలు గట్లయితేనే ఎక్కువ రోజులుంటాయి. మావ ఇంటికి పోయి ఈ చేపల్ని పండకు రాక్తనే ఉండాలి. మావకి వండిన చేపల కూరని ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి వేసిస్తాం. వాళ్ళు ఏమన్నా వండుకుంటే మనకే ఇస్తారు. ఇట్లా ఊర్లలో ఉంటే వచ్చేడు ఖర్చులు తగ్గుతాయి. మావ ఇక మీ మట్టిన చేపలు మీకు కూడా చూపిస్తా. కొన్ని మంచి పానతో ఉన్నాయా? వాంతకొచ్చినట్టుంది. మావ తక్కువన్నాయా? ఒక్కొక్కటి 3 కేజీల నుంచి 4 కేజీల వరకు ఉంటాయి. వీడియో చూసే వరకు ఇంత పెద్ద చేపలు గాలానికి పడుతున్నాయంటే అసలు నమ్మరు. మావ ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.